ఇందాకంచి ఏందో మర్చిపోయినా అనుకుంటానా? ఆ ఈ వార్త చూడండి. అరేవ్వా, పాలన్న కుండల దందాగిట పెట్టుకున్నాడా? ఎట్లా బలే తిప్పల పడుతున్నాడు. కుమ్మరి సారే గిరగిర గట్టిగానే తిప్పిండు. ఓ నిమ్మలం నిమ్మలమే పాలన్న, ఆ ఇంత కుండకు బొక్క పడగల అసలే పచ్చికుండ. ఆ వాటం తెలిసిన లెక్కనే చేస్తుండు. చూస్తుంటే పాలన్నకు కుండలు చేసిన అనుభవం ఏ పాటో ఉన్నట్టే అనిపిస్తున్నది. మొత్తానికి కుండ చేయబోయి సొట్టవైన బిందె లెక్క తయారు చేసిండు దాన్ని. ఏమైనా బొక్క పడకుండా మట్టి పాత్ర అయితే తయారు చేసిండు. అవుగాని ఎలక్షన్ల టైంలో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడిపోసుకోకుండా గిట్ల కుండలు చేసే కార్యం ముంగటేసుకున్నాడేంది పాలన్న అనుకుంటారా? ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట. పాలన్న ప్రజాశాంతి పార్టీకి ఎలక్షన్ల సంఘపోర్లు కుండ గుర్తిచ్చిర్రాట. అదివారకి హెలికాప్టర్ గుర్తుండే కదా, దాన్ని తీసేసటాలకు కోర్టుకెక్కి కొట్లాట చేసి ఇగిప్పుడు కుండ గుర్తు తెచ్చుకున్నాడట. అందుకే విశాఖపట్నంలో ఓ కుండలు అమ్మే జాగకు పోయి గిట్ల కుండలు చేసిండు. కుండను ఎంత పైలంగా తయారు చేసిండో రాష్ట్రాన్ని కూడా అంత పైలంగా చూసుకుంటాడట. సైకిళ్లకు టక్కర్లు అవుతాయట, గీలాసలు వాగిలిపోతాయట, పువ్వు వాడిపోతుందట. కానీ కుండ మాత్రం ఎండాకాలం చల్లటి నీళ్ళిస్తదట. అందుకే కుండ గుర్తుకు ఓటే ఈర్రి అన్నట్టు ప్రచారం సురువు చేసిండు పాలన్న. ఆ పార్టీల ఈ పార్టీల టికెట్లు రానోళ్ళంతా కుండ పార్టీలకు రాన్రి అన్నట్టు పిలుస్తున్నాడట. ఏమైతే గాని అట్లిట్లా తిప్పలవాడి మళ్ళా పార్టీకి ఓ గుర్తైతే తెచ్చుకున్నాడు పాలన్న. మరిగా చూడాలి ఎలక్షన్లల్లా కుండ పార్టీ ఏ పార్టీ గురపెడుతుందో.